నమస్కారం అండి. వెల్కమ్ టు మన అకాడమీ. నేను మీ అక్బర్ సార్, హిస్టరీ ఎడ్యుకేటర్. ఆడియో వీడియో క్లారిటీగా ఉందా? నిఖిల్ గారు, ఆడియో వీడియో క్లారిటీగా ఉందా? ఆడియో వీడియో క్లారిటీగా ఉంటే దయచేసి మెన్షన్ చేయాలి అన్నమాట. మన అకాడమీ APPSC TSPSC సాధించడానికి భారతదేశ అతిపెద్ద వేదిక. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అన్ని లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ ఇండియా బెస్ట్ ఎడ్యుకేటర్ ద్వారా పరికెంతని ఆలస్యం. వెంటనే అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 10% డిస్కౌంట్ పొందండి. అదేవిధంగా గోల్డ్ క్రెడిట్స్ యూజ్ చేయండి. ఇంకొక 10% వరకు డిస్కౌంట్ పొందండి సార్, మర్చిపోవద్దు. ఓకే చూడండి, రేపు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 11th May మార్నింగ్ 7 AM నా బ్యాచ్ నేను స్టార్ట్ అవుతుంది. ఆడియో క్లారిటీగా లేదా? ఓకే సార్, ఓకే. సో చూడండి, ఇది ఈ బ్యాచ్ 11th May అంటే రేపు స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ నేనే స్టార్ట్ చేస్తున్నాను. MDA బర్ ఏ టాపిక్ తోటి అంటే తెలంగాణ హిస్టరీ ద్వారా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మర్చిపోవద్దు. ఆ తర్వాత మోహన్ బెనర్జీ గారు తెలంగాణ ఎకానమీ, ప్రవీణ మేఘా గారు తెలంగాణ పాలసీస్, బాలాజీ చిరబోయిన గారు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు ఉదయం 7 AM నుంచి 8:30 AM వరకు మర్చిపోవద్దు సార్. ఓకే చూడండి, APPSC TSPSCకి సంబంధించి ఆస్క్ మీ ఎనీథింగ్ డిస్కషన్ ఆన్ పార్లమెంట్ ఫర్ Group 1, Group 2 ఎగ్జామ్స్. సో సతీష్ కుమార్ పెండేల గారు టీచ్ చేయడం జరుగుతుంది 12th May 7:30 PM. ఓకేనా, ఎట్టి పరిస్థితులు మర్చిపోకుండా అటెండ్ అవ్వండి. ఆ తర్వాత May 14, 2 గంటలకు స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈచ్ పేపర్ 150 questions, free scholarship test. Okay, 150 minutes. So arithmetic ability test, reasoning, general studies and syllabus purchase. Okay, rank 1 సాధించడానికి 100% scholarship on 6 months plus subscription. Rank 2 సాధించడానికి 75% scholarship on 3 months plus subscription. Rank 3 సాధించిన వారికి 50% scholarship on 3 months plus subscription. Rank 4 సాధించిన ప్లేస్మెంట్ Rank 4 సాధించడానికి 25% స్కాలర్షిప్ ఆన్ 3 months ప్లస్ సబ్స్క్రిప్షన్. ఓకే రైట్. సో ఫ్రీ క్లాసెస్ ద్వారా మీరు లిమిటెడ్గానే సిలబస్ పొందుతారు, లిమిటెడ్గానే ప్రాక్టీస్ టెస్టులు పొందుతారు, లిమిటెడ్గానే పీడిఎఫ్ నోట్స్ పొందుతారు, డౌట్ క్లియరింగ్ సెషన్స్ పై టాప్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఓకే, ప్లస్ సబ్స్క్రిప్షన్ కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్టులు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ ఉంటాయి, డౌట్ క్లియరింగ్ పై టాప్ ఎడ్యుకేటెడ్స్ ఉంటుంది. మర్చిపోతున్న రెఫరల్ కోడ్ ఏంటి అధ్యక్ష? అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అన్నమాట. దీని ద్వారా 10% డిస్కౌంట్తో పాటు ఓకేనా గోల్డ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఇంకో 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ప్లస్ సబ్స్క్రిప్షన్ అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించి మీరు తీసుకుంటే మీరు మీ ఫేవరెట్ ఎడ్యుకేటర్ ద్వారా క్లాసులు పెట్టారు, కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్, రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్, పూర్తి సిలబస్ కవర్ చేస్తారు, ఫ్రీ టెస్ట్ సిరీస్, వీక్లీ ఫిలిం ఆఫ్ టెస్టులు ఉంటాయండి. మరి ఈ నెంబర్కి కాల్ చేసే సందేహం ఉన్నా మీరు అడగవచ్చు. ఓకే, ఇదండి ఒరిజినల్ ఫీజు. మీరు కనుక ఓకే అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఓకే 10% డిస్కౌంట్ పొందుతారు. కాబట్టి ఇక్కడ 10% డిస్కౌంట్ మినహాయించుకుని రిమైనింగ్ బ్యాలెన్స్ ఇది పే చేస్తారు సార్, సెకండ్ బాక్స్లో ఉన్నటువంటి అమౌంట్. తర్వాత మీరు ఈ అమౌంట్ పై కూడా ఇంకొక 10% డిస్కౌంట్ పొందాలి అనుకుంటే గోల్డ్ క్రెడిట్స్ ఇచ్చడం ద్వారా ఇంకొక 10% వరకు డిస్కౌంట్ పొందుతారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరాదు. ఏ సందేహం ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అడగవచ్చు. ఓకేనా? సో ఫ్యాన్సీ నెంబర్ 8585858585. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. APPSC TSPSC గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ మొత్తం చదివించండి మిత్రమా. ఏ రెఫరల్ కోడ్ ఉపయోగించి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి? అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించి అన్నమాట. మరి ఫస్ట్ క్వశ్చన్ వెళ్దామా సార్లు మేడంలో? ఫస్ట్ క్వశ్చన్ వెళ్దామా ఈ రోజుకి సంబంధించి? ఈ క్రింది వాణిలో సరిపోనిది ఏది? ఈ క్రింది వాణిలో సరిపోనిది ఏది? నెంబర్ 1 శాలివాహనులు, నెంబర్ 2 శాతకర్ణులు, నెంబర్ 3 ఆంధ్రభృత్యులు, నెంబర్ 4 యవనులు. ఈ క్రింది వాణిలో సరిపోనిది ఏది? 22 నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలి. మిత్రులారా వీడియోని షేర్ చేయండి, నేను కూడా వెంటనే షేర్ చేస్తాను. ఓకేనా? ఎంతమంది అయితే క్లాస్ చూస్తున్నారు అంతమంది క్లాస్ని షేర్ చేయండి. సమాధానం ఇవ్వాలండి అధ్యక్ష. రైట్, యవనులు. ఓకే, ఈ 3 పేర్లు ఒక వంశానికి చెందినవే సార్. ఏ వంశం? శాతవాహన వంశానికి సంబంధించినవి. ఓకేనా? శాతవాహన వంశానికి సంబంధించినవి. శాలివాహన అన్న పదానికి అర్థం ఏమిటి అంటే వరిని పండించేవారు. వరిని పండించేవారు. శాతకర్ణులు, ఓకే, 100 వాహనాలు కలవాళ్ళు, సుఖప్రదమైన, ఓకేనా, వాహనం కలవారు ఇలా చెప్పవచ్చు. ఆంధ్రవృత్తులు, ఓకేనా, ఆంధ్రులు అనే రాజులు వృత్తులైన వారు అనేటటువంటి అర్థాన్ని ఉపయోగించడం జరుగుతుంది. లేదు, వృత్తులైన ఆంధ్రులు అని మరొక అర్థం కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఆంధ్ర వృత్తులు పురాణాలు పేర్కొన్నాయి. శాతవాహనులను పురాణాలు ఏమైనా పేర్కొన్నాయి? ఆంధ్ర వృత్తులు. వృత్తులు అంటే సామంతులు, ఓకేనా, ఆంధ్రులు. ఇక్కడ బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఇక్కడ ఏమన్నారు అంటే ఆంధ్రులు అనే రాజులకు వృత్తులైన వాళ్ళు కాదు, సామంతులైన వాళ్ళు కాదు. ఈ ఆంధ్రులు ఎవరంటే మన శాతవాహనులే. శాతవాహనులు ఎవరికి సామంతులయ్యారు? ఇక్కడ మౌర్యులకు సామంతులయ్యారు. కాబట్టి ఆ విషయం ये अलग क्लास है, तो इसमें विजिबल हो जाएगा, राइट. सो अदनी सो మరి యవనులు అంటే ఎవరు? ఇండో గ్రీకులు, ఓకేనా. చైనా వాళ్ళు ఎప్పుడైతే ఈ చైనా గోడ కట్టడం ప్రారంభించారో దానికి సమీపంలోనే జీవిస్తున్న వాళ్ళు ఈ యొక్క యవనులు. అయితే ఈ యవనులపై లేదా ఇండో గ్రీకులపై శకుల యొక్క దాడులు ఎక్కువ కావడంతో వీళ్ళు అక్కడ ఉండలేక భారతదేశంలోకి వచ్చారు. ఓకేనా, భారతదేశంలోకి రావడంతో ఓకేనా భారతదేశంలోకి రావడం జరిగింది అన్నమాట. ఓకేనా, ఈ ఇండో గ్రీకుల వెనకాలనే శకులు కూడా రావడం జరిగింది భారతదేశంలో. ఏం సార్ క్లియర్ కదా? 23వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో సరిగ్గా జత చేయది? నెంబర్ 1 మెగాస్థనిస్ ఇండికా, నెంబర్ 2 ప్లీనీ న్యాచురల్ హిస్టరీ, టాలమీ భూగోళ శాస్త్రం, న్యూనిస్ పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. 23 నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలి. ఈ క్రింది వాటిలో సరిగ్గా జత చేయని సమాధానం ఇవ్వాలండి. త్వర త్వరగా మీరు చక్కగా విన్నారనుకోండి, ప్రమాణంగా మీకు వివరిస్తానండి. మీరు చేయాల్సిన ఒకటే, చక్కగా వినడం, నోట్ చేసుకోండి. ఈ క్రింది వాటిలో సరిగ్గా జత చేయనిది? మెగాస్థనిస్ ఇండికా, ప్లీనీ న్యాచురల్ హిస్టరీ, టాలమీ భూగోళ శాస్త్రం, న్యూనిస్ పెరిప్లస్ ఆఫ్ ద ఎరిత్రియన్ సీ. ఒక శ్రీశైలం గారు ఇస్తున్నారు, తర్వాత ప్రణయ్ గారు సమాధానం ఇస్తున్నారు. అంతే, ఓకేనా? ఇవ్వాలి సార్. న్యూనిస్ సో న్యూనిస్ రచించినటువంటి గ్రంథం ఇక్కడ లేదు. మరి పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ, పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ ఎవరు రచించారండి? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, అజ్ఞాత నావికుడు, అజ్ఞాత నావికుడు రచించడం జరిగింది అన్నమాట. ఓకేనా, రైట్. ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోగలదు. ఓకేనా, దీని తెలుగులో ఏమంటారు అంటే ఎర్ర సముద్రంపై నావికాచారి. ఏం ప్రణయ్ సార్? శ్రీశైలం. ఓకేనా, అన్నౌన్ సేలర్ అని ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు. అజ్ఞాతనావికుడు. ఆంధ్ర శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? శ్రీముఖుడు, కృష్ణుడు, మొదటి శాతకర్ణి, రెండవ శాతకర్ణి. ఓకే, ఆంధ్ర శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? 24 నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలి. మిత్రమా, వీడియోని లైక్ చేశారా? వీడియోని షేర్ చేశారా? లైక్ చేయడం వల్ల ఏంటి ప్రయోజనం చెప్తారు. లైక్ చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ వాళ్ళు టాప్లో ఉంచుతారు ఎవరికైతే ఈ వీడియో అవసరం. షేర్ చేయడం వల్ల ఏమవుతుంది? మీ మిత్రులందరూ ఇప్పటికిప్పుడు లైవ్లోకి వస్తారు. అరే సో అని చెప్పలా జరిగింది, వచ్చేయరా బాబు అని మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పవచ్చు. అట్లా ఇది జరిగింది అంటే ప్రయోజనమే జరిగింది. ఓకేనా, ఆంధ్ర శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? రైట్ సార్, శ్రీముఖుడు. ఆంధ్ర శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు సార్? శ్రీముఖుడు సార్. ఈయన గురించి వాయుపురాణం ఏమంటుంది అంటే, ఓకేనా, మగధను పరిపాలించినటువంటి చివరి రాజు ఎవరు అంటే కాన్వ వంశానికి చెందినటువంటి సుశర్మ. ఓకే, ఈ సుశర్మను చంపింది ఇతడేనని వాయుపురాణం అంటుంది. కానీ అకార్డింగ్ టు వాయుపురాణం శ్రీముఖుడు అయితే అసలైన హంతకుడు ఎవరు సుశర్మను చంపింది? పులోమావి పన్. ఓకే, పులోమావి పన్ అన్నమాట. రైట్, ఎట్టి పరిస్థితులు మర్చిపోవచ్చు. సో ఆ తర్వాత కృష్ణుడు వచ్చాడు రెండో పరిపాలకుడిగా, మూడో పరిపాలకుడిగా మొదటి శాతకర్ణి, తర్వాత వేదసిరి, స్కంద, స్తంభసిరి రెండో శాతకర్ణి వచ్చాడు. తొలి శాతవాహనులో మొదటి శాతకర్ణి గొప్పవాడు. ఓకేనా, ఎంటైర్ శాతవాహనులు ఎక్కువ కాలం పరిపాలించింది మన రెండవ శాతకర్ణి 56 సంవత్సరాలు. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్, మత్స్య పురాణంలో మల్లకర్ణిగా పేర్కొనబడిన వారు ఎవరు? శ్రీముఖుడు, కృష్ణుడు, మొదటి శాతకర్ణి, పూర్ణోత్తుంగుడు. మత్స్య పురాణంలో మల్లకర్ణిగా పేర్కొనబడిన వాడు ఎవరు? శ్రీముఖుడు, కృష్ణుడు మొదటి శాతకర్ణి పూర్ణోత్తుంగుడు. 25 నెంబరు టైప్ చేసి సమాధానం ఇవ్వాలి సార్. ఓకేనా, 25 నెంబరు టైప్ చేసి సమాధానం ఇవ్వాలన్నమాట. రైట్, మొదటి శాతకర్ణి. రైట్, సో చూడండి ఈయను మల్లకర్ణి అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మహాన్ అని కూడా పిలవడం జరుగుతుంది. రైట్, మత్స్య పురాణంలో మల్లకర్ణి, ఇతర పేరేమో మహాన్, సర్వసాధారణంగా పిలుస్తారు మత్స్య పురాణంలో. అయితే మొదటి శాతకర్ణి యొక్క ప్రత్యేకత ఏమిటి సారు అంటే, ఓకేనా, మొదటి శాతకర్ణి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే శాతవాహన వంశనామాన్ని, శాతవాహన వంశనామాన్ని ధరించినటువంటి తొలి శాతవాహన రాజు ఎవరు సారు అంటే మొదటి శాతకర్ణి సారు. ఓకేనా, శాతవాహన వంశంలో యజ్ఞయాగాలు, యజ్ఞయాగాలు ప్రారంభించినటువంటి తొలి రాజు కూడా ఇతడే. యజ్ఞయాగాలు ప్రారంభించింది కూడా ఇతడే. ఏం సార్ అదన్నమాట. మరి శ్రీముడు గురించి చెప్పిన కృష్ణుడు, యాక్చువల్గా కృష్ణుడు యొక్క పేరు ఏంటంటే కన్హ. అయితే తన కాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలోకి భాగవతం ప్రవేశించడం ద్వారా భాగవతాన్ని స్థాపించింది వాసుదేవ కృష్ణుడు. కాబట్టి ఆయన పేరు కన్హ కాస్త కృష్ణుడు అయ్యేది సార్. పూర్ణోత్తుంగుడు, విడదీయండి, పూర్ణ ప్లస్ శృంగ అంటే మొత్తం శృంగులను అంతం చేసిన వాడు. ఎంతమంది శృంగులను? మొత్తం శృంగులను అంతం చేసిన వాడు అనేటటువంటి అర్థం వస్తుంది సార్. సమాజంలో ఇది అది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. నానాగఢ్ శాసనములో నాగానిక చేత దక్షిణ పదపతిగా పేర్కొనబడిన వాడు ఎవరు? నెంబర్ 1 శ్రీముఖుడు, నెంబర్ 2 మొదటి కులోమావి, నెంబర్ 3 మొదటి శాతకర్ణి, నెంబర్ 4 లంబోదరుడు. నానాగఢ్ శాసనములో నాగానిక చేత దక్షిణ పదపతిగా పేర్కొనబడిన వాడు ఎవరు? శ్రీముఖుడు, మొదటి కులోమావి, మొదటి శాతకర్ణి, లంబోదరుడు. రైట్, సో మొదటి శాతకర్ణి. ఓకే, చూడండి నాగానిక ఎవరు అంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య, అదేవిధంగా శ్రీముఖుడి యొక్క కోడలు, త్రాణకైర యొక్క కూతురు. ఈమె తన భర్త గురించి గొప్పగా చెప్పడమే కాకుండా తన తండ్రి గురించి, తన మావయ్య గురించి, తన కొడుకు గురించి కూడా ఈ నానాగఢ్ శాసనంలో చెప్పింది. అయితే భర్త గురించి ఏం చెప్పింది అంటే భర్త యొక్క విజయాలు చెప్పింది. భర్త నిర్వహించినటువంటి యజ్ఞయాగాలు చెప్పింది. భర్త ధరించినటువంటి బిరుదుల గురించి చెప్పింది. ఓకేనా, ఎవరు? దేవి నాగానిక. విజయాలేంటి? నా భర్త ఉజ్జయిని వరకు దండయాత్ర చేసి, ఉజ్జయిని చిహ్నంతో నాణ్యాలు జారీ చేయడం జరిగింది. ఓకే, ఇది అతి ముఖ్యంగా గమనించి యజ్ఞయాగాలు. నా భర్త పట్టాభిషేకం చేసుకునేటటువంటి సందర్భంలో రాజసూయ యాగం చేపట్టడం జరిగింది. ఓకే, ఈ రాజసూయ యాగం పట్టాభిషేకం చేసుకునేటువంటి సందర్భంలో రాజు తాను బలవంతుడని నిరూపించుకోవడానికి ఈ యొక్క యాగం చేశాడు. ఆ తర్వాత రాజసూయ యాగం ఒకటేసారి, పట్టాభిషేకం ఒకటేసారి కాబట్టి రాజసూయ యాగం ఒకటేసారి. ఆ తర్వాత 2 అశ్వమేధ యాగాలు నిర్వహించాడు. అశ్వమేధ యాగం అంటే ఏంటి? ఒక గుర్రాన్ని పూజించి దాని నుదుటి మీద బంగారు రేకుతోటి, ఓకేనా, బంగారు రేకు పైన లేదా వెండి రేకు లేదా రాగి రేకు పైన, మోస్ట్లీ అయితే బంగారు రేకే ఉంటుంది. ఆ బంగారు రేకు పైన ఏమని ఉంటుంది? ఈ గుర్రాన్ని ఈ రాజు తన రాజ్య విస్తరణలో భాగంగా చేపట్టాడు. ఇది రక్తపాతాన్ని కోరుకోదు. ఇది ఎవరైతే పంపిస్తున్నారో ఓకేనా ఆ రాజు. ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్. కొద్దిగా సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంది కదా, నో ప్రాబ్లం, నేను ఇక్కడ ప్రాబ్లం సెట్ చేసేస్తాను. ఏం సార్ ప్రాబ్లం వస్తుంది కదా? అవు సార్ ప్రణయ్ సార్ సౌండ్ వస్తుందా? మోటార్ సౌండ్ వస్తుందా? ఏమో ఇప్పుడు క్లియర్ కదా, ఇప్పుడు క్లియర్ కదా. రైట్ సార్, అశ్వమేధ యాగంలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ గుర్రాన్ని పంపించినటువంటి రాజు యొక్క ఉద్దేశం రాజ్య విస్తరణ. ఈ రాజ్య విస్తరణలో ఓకేనా ఈ రాజ్య విస్తరణలో ఈ గుర్రం ఎంత వరకు అయితే ఎక్కడి వరకు అయితే వెళుతుందో వేరే రాజ్యంలో అక్కడి వరకు ఆ గుర్రాన్ని పంపించినటువంటి ఆ రాజుకు చెందుతుంది మీ యొక్క భూమి. కాబట్టి ఎవరైనా సరే ఈ గుర్రాన్ని ఆపినా ఈ గుర్రాన్ని చంపినా యుద్ధం తప్పదు అంటారు. కాబట్టి ఆ పంపించినటువంటి రాజుకి భయపడి ఆ గుర్రాన్ని ఎవరు ఆపలేదనుకో, ఎవరు చంపలేదనుకో, ఇక వాళ్ళు ఆ భూమిని కోల్పోతున్నారు. ఎందుకంటే ఆ గుర్రం అలా ఆ రాజ్యంలో వేస్తూ వేస్తూ అలా వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ లవకుశ సినిమా చూడండి. లవకుశ సినిమాలో కూడా శ్రీరాముడు ఓకేనా అలియా ఎన్టీఆర్ గారు అశ్వమేధ యాగం చేస్తారు. ఆ గుర్రాన్ని ఎవరు ఆపరు, కానీ ఎవరు ఆపుతారు? ఆయన కుమారులే లవుడు మరియు కుషుడు ఆపుతారు. అప్పుడు ఏమవుతుంది? భరతుడు వెళ్తాడు, అయ్యా ఎందుకు ఆపారయ్యా, ఇది శ్రీరామచంద్రమూర్తి పంపించినటువంటి ఓకేనా గుర్రమయ్యా, దీన్ని ఆపరాదు అని అంటారు. అలా ఇలా ఆపం, ఇది మాకు నచ్చింది మేము ఆపి తీరుతామంట, లేదంటే ఇది ఆపితే మేము దీన్ని ఖచ్చితంగా యుద్ధం చేసి దీన్ని తీసుకెళ్తామంట. ఓహో అంతటి ఘనపాటిలా, సరే చూసుకున్నాం మీ ప్రతాపం మా ప్రతాపాన్ని. ఆ పసిబాలు భరతుడిని ఓకేనా సవాల్ చేస్తారు, ఇద్దరు యుద్ధం చేస్తారు. ఓకేనా శ్రీరాముడు లవకుశ శ్రీరాముడు యొక్క సోదరుడు భరతుడు అయితే శ్రీరాముడి కథను జన్మించినటువంటి వాళ్ళు ఈ లవుడు కుషుడు. లవుడు కుషుడి చేతుల్లో భరతుడు చిత్తు చిత్తుగా ఓడిపోతారు. ఓకేనా ఆ తర్వాత ఏమవుతుంది? ఏకంగా లక్ష్మణుడు వస్తాడు. లక్ష్మణుడు కూడా ఓడిపోతాడు. ఏకంగా శ్రీరామచంద్రమూర్తి వస్తాడు. ఇప్పుడు ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో తెలియదు. ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్య సవాల్. ఎవరు ఓడిపోయినా సరే శ్రీరామచంద్రమూర్తికి ఇక్కడ బ్యాడ్ నేమ్ వస్తుంది వాస్తవంగా. మరి అందుకే హనుమంతుడు ఏం చేస్తాడు అంటే, అయ్యా అమ్మా సీతాదేవి, అమ్మా సీతాదేవి ఇక్కడ తండ్రి కొడుకులు గొడవ పడుతున్నారమ్మా వచ్చేసేయమ్మా అంటే, లేదు నేను ఇక్కడ రథంలో ఉన్నాను హనుమా అంటే, అమ్మ అక్కడ తండ్రి కొడుకుల యుద్ధం ద్వారా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి, సమస్త ప్రజానికానికి మీరు రావాల్సింది అంటే వెంటనే తన వ్రతాన్ని వదిలేసి ఆవడం జరుగుతుంది. శ్రీరామచంద్రమూర్తి ఏమో సీత అని పిలవడం జరుగుతుంది, లవుడు కృష్ణుడు ఏమో అమ్మ అని పిలవడం జరుగుతుంది. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఇక్కడ తండ్రి కొడుకులు. ఓకేనా? సో కొడుకులు వెళ్ళి తండ్రి పాదాల మీద పడి, తండ్రి మమ్మల్ని క్షమించండి, మీరు మీరు మా తండ్రి అని చేయాలంటే పర్వాలేదు ఆయన, తండ్రిని మించిన శిష్యుడని తండ్రిని మించిన కుమారుడని అనిపించుకున్నారు. చాలా చాలా సంతోషం. ఇది ఇక్కడ ప్రధానంగా గమనించుంటే అశ్వమేధ యాగంలో గుర్రాన్ని ఆపిన చంపిన యుద్ధం తప్ప. అదే చూపించడం జరిగితే లవకుశ. ఓకే ఇక్కడ మీకు లవకుశ సినిమా చెప్పడానికి కాస్త ఎక్కువ చెప్పడానికి గల కారణం ఏమిటంటే మీకు కాస్త అర్థమవుతుందనే ఉద్దేశం. ఎనీ తప్పు చెప్పానా? ఏమైనా తప్పు చెప్పానా అధ్యక్ష? ఏమైనా తప్పు చెప్పానా? నాగానిగా ఎవరి భార్య? నెంబర్ 1 రెండో పులోమావి భార్య. నెంబర్ 2 మొదటి పులోమావి భార్య, సారీ మొదటి శాతకర్ణి భార్య. నెంబర్ 3 సేముకుడి భార్య. నెంబర్ 4 కృష్ణుడి భార్య. నాగానిక ఎవరి భార్య? రైట్ అధ్యక్ష, వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి శాతకర్ణి యొక్క భార్య. ఇంతకుముందు చెప్పాను కాబట్టి నో మోర్ డిస్కషన్స్, వెళ్ళిపోతాం నెక్స్ట్ క్వశ్చన్కి. శాతవాహన రాజుల కాలం ఏది? నెంబర్ 1 క్రీస్తుశకం 174 నుండి క్రీస్తు శకం 174 నుంచి క్రీస్తు శకం 271 వరకు, క్రీస్తుపూర్వం 271 నుండి క్రీస్తుశకం 174 వరకు. నెంబర్ 3 క్రీస్తుపూర్వం 300 నుండి క్రీస్తుశకం 400 వరకు. నెంబర్ 4 ఏది కాదు. క్వశ్చన్ నెంబర్ 28 టైప్ చేసి సమాధానం ఇవ్వాలన్నమాట. ఏం సార్, ఓకేనా? శాతవాహన రాజుల కాలం ఏది? రైట్, క్రీస్తు పూర్వం 271 నుండి క్రీస్తు శకం 174. ఇది ఏ పురాణం ప్రకారం? మత్స్య పురాణం ప్రకారం వివరించడం జరిగింది అన్నమాట. ఓకేనా? రైట్. సో చూడండి, బీసీ 271, AD 174. BC AD వచ్చినప్పుడు కలపాలి, BC వచ్చినప్పుడు ఏమో, లేదా AD వచ్చినప్పుడు ఏమో మైనస్ చేయాలి. ఎగ్జాక్ట్ ఎంతకాలం పరిపాలించండి. సో చూడండి, 5, 4, 4 ఓవరాల్గా 445 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారండి. ఇది మత్స్య పురాణం ప్రకారం. విఎస్ మీద ఏమంటాడు? విఎస్ మీద BC 235 నుంచి ఏడి 225 వరకు పరిపాలించారు. 237, 225. అలా గమనిస్తే 455, అంటే ఓవరాల్గా 450 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు అన్నమాట. ఏం సార్, సమాజం అవుతుందా లేదన్నమాట గుర్తించుకోవాల్సినటువంటి ఆంశాలు. 29వ ప్రశ్న, పాటలీపుత్రంపై దండెత్తి సుశర్మను వధించి మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన శాతవాహన రాజు ఎవరు? నెంబర్ 1 లంబోదరుడు, నెంబర్ 2 మొదటి పులోమావి, నెంబర్ 3 రెండవ శాతకర్ణి, నెంబర్ 4 మొదటి శాతకర్ణి. ఓకే, పాటలీపుత్రంపై దండయాత్ర చేసి సుశర్మను వధించి మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన శాతవాహన రాజు ఎవరు? 29 నెంబర్ టైప్ చేసి సమాధానం ఇవ్వాలి. అయ్యా, ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మీ ప్రిపరేషన్ చాలా చక్కగా ఉంటుంది. నా రెఫరల్ కోడ్ అక్బర్ లైవ్ ఉపయోగించి మీరు కనుక ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 10% డిస్కౌంట్ మీరు పొందుతారు. అదేవిధంగా గోల్డ్ క్రెడిట్స్ యూజ్ చేయడం ద్వారా ఇంకొక 10% వరకు డిస్కౌంట్ పొందుతారు. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఏం సార్, పాటలీపుత్రంపై దండెత్తి సుశర్మను వధించి మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించిన శాతవాహన రాజు ఎవరు? రైట్ సార్, వెరీ ఇంపార్టెంట్, మొదటి పులోమావి. ఇంతకుముందే చెప్పాను, వాయు పురాణం ప్రకారం సుశర్మను చంపింది శ్రీముఖుడు, కానీ అసలైనటువంటి హంతకుడు మొదటి పులోమావి. దీని ద్వారా శాతవాహన సామ్రాజ్య జెండాను మగధ పాటలీపుత్రంపై రెపరెపలాడించినటువంటి ఘనత ఏ శాతవాహన చక్రవర్తి ద్వారా శాతవాహన రాజులకు తెలుగువారికి దక్కింది అంటే మొదటి పులోమావి ద్వారా దక్కిందని చెప్పుకోవచ్చు. సో అందరికీ నమస్కారాలు పేరు పేరున. ఓకేనా? సో దట్ ఈస్ ద గ్రేట్నెస్. వాళ్ళ వద్దనే సామంతులుగా ఉండి వాళ్ళ కాలంలోనే డెవలప్ అయ్యి వాళ్ళని అంతం చేసినటువంటి ఘనత, ఓకేనా, మనదే. ఇట్లా మీరు గమనించవచ్చు, తిరినీటి వాసాలు లెక్క పెట్టారు సార్ అని చెప్పుకోవచ్చు. అది కాదు, రాజనీతి అంటే ఇలాగే ఉంటుంది. సందర్భం సమయం సరిగ్గా లేనప్పుడు ఆ ప్రాంతాన్ని ఆక్రమించడమే ఉత్తమమైనటువంటి అంశం. పురాణాల చేత రిక్తవర్ణుడు, వైకృష్ణుడు, అరిష్టకర్ణుడు అని కించపరచబడిన రాజు ఎవరు? నెంబర్ 1 లంబోదరుడు, నెంబర్ 2 గౌరకృష్ణ, నెంబర్ 3 వెరీ గుడ్ మార్నింగ్ చెల్లెమ్మ గౌరమ్మ స్మైల్ గారు, నెంబర్ 4 మొదటి పులోమావి. పురాణాల చేత రిక్తవర్ణుడు, వైకృష్ణుడు, అరిష్టకర్ణుడు అని కించపరచబడిన రాజు ఎవరు? లంబోదరుడు, గౌరకృష్ణ, హారుడు, మొదటి పులోమావి. ఎవరు అధ్యక్ష? ఎస్ అధ్యక్ష నాగలక్ష్మి గారు. గుడ్ మా గౌరకృష్ణుడు ఈయన కొద్దిగా కించపరచబడ్డాడనే చెప్పుకోవచ్చు. ఒక రకంగా గమనిస్తే కాస్త కించపరచబడ్డాడని చెప్పుకోవచ్చు. ఓకే రైట్. 31 కవి వత్సలుడిగా కీర్తింపబడినది ఎవరు? నెంబర్ 1 హాలుడు, నెంబర్ 2 మొదటి పులోమావి, నెంబర్ 3 రెండవ పులోమావి, నెంబర్ 4 మొదటి శాతకర్ణి. కవి వత్సలుడిగా కీర్తింపబడినది ఎవరు? హాలుడు, మొదటి పులోమావి, రెండవ పులోమావి, మొదటి శాతకర్ణి. కవి వత్సలుడిగా కీర్తింపబడినది ఎవరు? హాలుడు, మొదటి పులోమావి, రెండో పులోమావి, మొదటి శాతకర్ణి. వెరీ గుడ్ సార్, హాలుడు శాతవాహనుల్లో ఓకేనా 17వ చక్రవర్తి అయినటువంటి ఈయన పరిపాలనా కాలం ప్రాకృత భాషకు స్వర్ణయుగం. ఎందుకంటే ఈయన ప్రాకృతంలో రచనలు చేపట్టడమే కాకుండా ప్రాకృతంలో రచనలను కూడా ప్రోత్సహించాడు. అందుకే ఈయన కవివత్సలుడిగా సాహిత్యంపై దృష్టి సారించినటువంటి ఏకైక శాతవాహన రాజు హాలుడు. ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరాదు. ఏం సార్ నెక్స్ట్ 32 700 గాథలతో ప్రాకృతంలో గాథా సప్తశతిని సంకలనం చేసినది ఎవరు? హాలుడు, బాణుడు, రెండో పులోమావి, కృష్ణుడు. 700 గాథలతో ప్రాకృతంలో గాథా సప్తశతిని సంకలనం చేసినది ఎవరు? హాలుడు, బాణుడు, రెండో పులోమావి, కృష్ణుడు. ఎవరు అధ్యక్ష? ఓకే వెరీ గుడ్ హాలుడు. 700 గాథలతో ప్రాకృతంలో గాథా సప్తశతిని సంకలనం చేసినది ఎవరు సార్ అంటే హాలుడు. ఓకే ఈ గాథా సప్తశతికి గల మరొక పేరు సప్తౌపి. ఓకేనా ఏమున్నాయి సార్ అంటే వాస్తవానికి గమనిస్తే 700 శృంగార పద్యాలు లేదా ప్రేమ పద్యాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ శృంగారం, ప్రేమ అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టేస్తే నాటి సామాజిక పరిస్థితుల గురించి వివరించడం జరిగింది అన్నమాట ఈ గ్రంథం. ఓకేనా వీడియోని లైక్ చేస్తున్నారా అధ్యక్ష? లైక్ చేయండి ఎవ్రీవన్. సామాజిక పరిస్థితులు చెప్పింది, స్త్రీల పరిస్థితి చెప్పింది. ఓకేనా స్త్రీలు ఏ రకంగా ఎటువంటి రంగాల్లో అభివృద్ధి చెందారని చెప్పడం జరిగింది. అంతేకాదు శైవం గురించి చెప్పింది, వైష్ణవం గురించి చెప్పింది. శైవంలో తొలి పద్యంలో శివ పూజ గురించి చెప్పింది. ఓకేనా చివరి పద్యం గౌరీ పూజ గురించి చెప్పడం జరిగింది. వైష్ణవంలో రాధాకృష్ణుల ప్రేమ గాథలను వివరించింది. అంతేకాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ నరసింహుడి పూజా విధానం గురించి కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఇందులో కొన్ని తెలుగు పదాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇందులో కొన్ని తెలుగు పదాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఏమిటి? అత్త, పొట్ట, పిల్ల, నత్తి, అద్దం, అందం. కొన్ని మనకు తెలిసినటువంటి పదాలు. దీని ఎట్లా రైమింగ్లో వాడాలి? అత్తకు పొట్ట, పొట్టలో పిల్ల, పిల్లకు నత్తి, నత్తి ఉన్న పిల్ల అద్దం చూసుకుంది, అద్దంలో అందాన్ని చూసుకుంది. ఓకేనా ఇట్లా చెప్పుకోవచ్చు అన్నమాట. ఏం సార్ సమాజ మర్చిపోరాదు అన్నమాట. It is a very, very important thing. Inni amshalu unnai. Already rachinchinatuvanti oka grandham. Okay na? Very good. ఆ తర్వాత హాల్మి వివాహం గురించి తెలియజేస్తున్న గ్రంథం ఏది? నెంబర్ 1 లీలావతి, నెంబర్ 2 సియోగి, నెంబర్ 3 సత్తౌపి. నెంబర్ 4 గార్గి సంహిత. హాల్మి వివాహం గురించి తెలియజేస్తున్న గ్రంథం ఏది? హాల్ని వివాహం గురించి తెలియజేస్తున్న గ్రంథం ఏది? లీలావతి పరిణయం. ఎవరు రచించారు లీలావతి పరిణయాన్ని? కుతూహలుడు రచించాడు. కుతూహలుడు రచించాడు. ఏ భాషలో? ప్రాకృత భాషలో. ఓకేనా? ప్రాకృత భాషలో రచించడం జరిగింది. అడుగుతాడు లీలావతి పరిణయమ, శశిరేఖ పరిణయమ, ఎదురింటి రేఖ పరిణయమ, పక్కింటి రేఖ పరిణయమ, లేకపోతే ఇలా అడగడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? రైట్. ఇందులో చెప్పడం జరిగింది ఈసారు హాలుడు శ్రీలంకపై దండయాత్ర చేసి శ్రీలంక రాకుమార్తె అయినటువంటి ఓకేనా ఈ లీలావతిని హాలుడు ఎక్కడ వివాహం చేసుకున్నాడు? సప్త గోదావరి ప్రాంతంలో నిఖా పక్కా చేసుకోవటం జరిగింది. ఓకేనా? ఈ సప్త గోదావరి ఎక్కడ కనపడుతుంది సారు అంటే మన కాకినాడ జిల్లా. ఒకప్పుడైతే తూర్పుగోదావరి జిల్లా, ఇప్పుడేమో కాకినాడ జిల్లానే కదా. కాకినాడ జిల్లా ఏది? ద్రాక్షారామం. ఏ రామం? ద్రాక్షారామంలో షాదీ చేసుకోవడం జరిగింది అన్నమాట. అయితే మన తెలంగాణకు చెందినటువంటి సంగనం భట్ల నరసయ్య గారు ఏమంటున్నారు అంటే ఓసారి ఎస్ కరీంనగర్ ప్రాంతానికి కరీంనగర్లోని ధర్మపురికి కరీంనగర్ ప్రాంతంలోని ధర్మపురికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెంకట్రావుపేట సమీపంలో ఉన్నటువంటి ఓకేనా బద్దేశ్వర ఆలయములో వీరి యొక్క నిఖా, వీరి యొక్క షాదీ, వీరి యొక్క వివాహం, వీరి యొక్క మ్యారేజ్ జరిగిందన్నమాట అని చెప్పడం జరిగింది సంగనం భట్ల నరసయ్య గారు. మిగిలిన వాళ్ళు ఏమన్నారంటే లేదు, సప్తగోదావరి అంటే ద్రాక్షారామం, ఒకప్పుడేమో తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతమేమో కాకినాడ జిల్లా. ఎస్ సియుకి ఏమో వియాన్సోన్, సత్తోపి హాలుడు, గాలి సమేత సుమన పురాణాలలో పురాణ గ్రంథాలలో కనపడుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులలో 8వ వాడు. నెంబర్ 1 23, నెంబర్ 2 27, నెంబర్ 3 13, నెంబర్ 4 30. ఎస్ అధ్యక్ష, గౌతమిపుత్ర శాతకర్ణి శాతవాహన రాజులలో 8వ వాడు 23వ వాడు అన్నమాట. మొత్తం ఎంతమంది రాజులు ఉన్నారు శాతవాహనులో? మొత్తం 30 మంది ఉన్నారు. ఓకేనా? గౌతమిపుత్ర శాతకర్ణి ఏమో ఓకేనా 23 27 ఏమో యజ్ఞశ్రీ శాతకర్ణి, 13 ఏమో కుంతల Shatakarni. Okay, number 30. Ulomavi. So very good morning to all. So video like chestundale Adhyaksha. Everyone enthamandi chustunnaro anthamandi like cheyali. Evaraithe like cheyaledo like cheyandi. Like chesina vallu malli like cheyadu. Okay, right annamata. Next question sir 35. మహాక్షాత్ర నహపానుని వారసులను జయించి నహపానుడు వేయించిన నాణ్యాలను తన బొమ్మతో తిరిగి వేయించిన రాజు. నెంబర్ 1 మొదటి పులోమావి, నెంబర్ 2 గౌతమిపుత్ర శాతకర్ణి, నెంబర్ 3 హాలుడు, నెంబర్ 4 కృష్ణుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. మహాక్షాత్ర నహపానుని వారసులను జయించి నహపానుడు వేయించిన నాణ్యాలను తన బొమ్మతో తిరిగి వేయించిన రాజు ఎవరు? ఓకేనా, మొదటి పులోమావి, గౌతమిపుత్ర శాతకర్ణి, హాలుడు, కృష్ణుడు. రైట్. గౌతమిపుత్ర శాతకర్ణి. ఏం సార్ గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. సో చూడండి, ఈయన ఈ నహపానుని ఓడించి ఏ బిరుదు పొందాడు సార్? షహరాట వంశ నిరవ శేషకార. షహరాట వంశ నిరవ శేషకార అంటే క్షహరాట వంశాన్ని నిర్మూలించి ఆ వంశంలో శేషం అంటే సున్నాన్ని మిగిలించినటువంటి కారకుడు గౌతమిపుత్ర శాతకర్ణి. జై బాలయ్య. ఓకేనా, సో అలా చెప్పుకోవచ్చు. సో మీరు గమనించే ఉంటారు సినిమాలో. ఓకేనా, రైట్ సార్. ఆ తర్వాత ఈయన రోడింగ్ చేసిన తర్వాత ఈయన నాణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నాణ్యాలపై ఇక్కడ నహపాన అనే పేరు ఉంది. ఇగో ఇక్కడ మంచిగా స్మైల్ ఇస్తూ ఉన్నాడు. ఓకే, వెరీ గుడ్. ఓకే, అయితే మన గౌతమిపుత్ర శాతకర్ణి వచ్చి ఏం చేశాడు? ఈ నాణ్యాలపై ఉన్నటువంటి జయబాలయ్య అంతే. ఓకేనా, ఏం చేశాడు? ఈ నాణ్యాలపై ఉన్నటువంటి తన పేరు తీసేశాడు. చల్, ఓకే. ఈ పేరు ఇలా తీయగానే ఓకేనా మన సార్ ఫేస్ ఎట్లా అయిపోయింది సారు అంటే ఇట్లా అయిపోయింది అన్నమాట. డల్ అయిపోయాడు. అప్పుడు ఈ సార్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి అని లిఖించడం జరిగింది. ఆ తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క చిహ్న పేరు రావడంతో ఈయన యొక్క ఓకేనా పిక్చర్ కూడా ముద్రించడం జరిగింది. మీరు జయబాలయ్య తాత అనండి, వాటి ఎవరు జయబాలయ్య అయితే అన్నారు, సంతోషం. ఇగో ఇతడే గౌతమిపుత్ర శాతకర్ణి ఫేస్ అన్నమాట. ఓకేనా, రైట్. మన తాతలు అవన్నీ ఎందుకమ్మా, సినిమా వచ్చింది ఆయన గురించి చెప్పుకుంటున్నాం ఏమా. ఓకేనా, సో గదనమాట పరిస్థితి. రైట్, ఓకే. ఆ తర్వాత 36వ ప్రశ్న. ఓహో, ఇంక ఆగండి, అంతకంటే ఇంక అంతకు ముందుకు వెళ్ళకూడదు. ఓకేనా, అంతకంటే ఇంక ముందుకు వెళ్ళదు, అక్కడే ఆగాలన్నమాట. ఓకేనా, ఓసారి ఓ మేడం ఆగాలి. ఆగాలి. 36వ ప్రశ్న. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి, అతని విజయాల గురించి తెలుపుతున్న నాసిక శాస్త్రమును వేయించినది ఎవరు? నెంబర్ 1 నాగాంబిక, నెంబర్ 2 గౌతమి బాలశ్రీ, నెంబర్ 3 హాలు, నెంబర్ 4 రెండో పులోమావి. స్మైల్ సిస్టర్ చూసావా కాసేపటి నువ్వు ఎలా చేసేసావు కామెంట్ వద్దమ్మా. మనం ఎంతవరకు ఎవరి పేరు తీసుకుంటాము అంతవరకు, అంతకంటే ఒక్కటి కూడా మనకు ముందు మనం ఇంటి స్టార్ట్ మనం ఏమైనా ఇష్టం ఏమైనా చేస్తాం మనకు వద్దాం. అక్బర్ సార్ ఉన్నప్పుడు ఓకేనా, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి ఇట్లా వద్దాము ఓకేనా. సో గౌతమిపుత్ర శాతకర్ణి గురించి అతని విజయాల గురించి తెలుపుతున్న నాసిక్ శాసనం వేయించినది ఎవరు? వెరీ గుడ్ సార్, గౌతమి పాలసిరి ఓకేనా. గౌతమి పాలసిరి అన్నమాట ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఓకే. నాసిక్ శాసనం, ఇటువంటి మరొక నాసిక్ శాసనాన్ని జారీ చేసింది ఎవరు అంటే వృషభదత్తుడు. ఎవరు? వృషభదత్తుడు అని చెప్పుకోవచ్చు సార్. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరాదు ఓకేనా. తన కుమారుడైనటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి కాలం గురించి తన మనవడి కాలంలో ఈ నాసిక్ శాసనాన్ని జారీ చేసి చెప్పడం జరిగింది. అతను ఎవరు? మనవడు రెండో పులోమావి కాలంలో జారీ. ఏ శాసనం? నాసిక్ శాసనం ఓకేనా. ఏమని చెప్పింది? నా కుమారుడు ఏక బ్రాహ్మణ ఆగమనిలే క్షత్రియ దర్పమానమర్దన క్షహరాట వంశ నిర్వశేషకార త్రీ సముద్ర తోయ పీతావాహన విజవం కుటుంబవర్ధన రాజరణ సార్వభౌమ ఏక ధనధర శాతవాహన కుల ఏష ప్రతిష్టాకార. ఎన్నో బిరుదులు మన గౌతమిపుత్ర శాతకర్ణి గురించి గొప్పగా చెప్పింది ఓకేనా. అదన్నమాట పరిస్థితి. 37 ఈ కృతి వాణిలో గౌతమిపుత్ర శాతకర్ణి విరుదు ఏది? నెంబర్ 1 ఏక బ్రాహ్మణ ఆగమ నిలయ త్రీ సముద్ర తోయ పీతావాహన శాతవాహన కుల యశ ప్రతిష్టాకార పైబన్ని. 37 సమాధానం ఇవ్వాలన్నమాట. ఠపీ 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 ఓకే. అందరూ సార్ దాదాపు 15 మంది క్లాస్ చూస్తున్నారు. ఇంతమందిలో ఎవరైతే క్లాస్ లైక్ చేయలేదు లైక్ చేయండి, షేర్ చేయలేదు షేర్ చేయండి ఓకేనా. ఈ క్రింది వారిలో గౌతమిపుత్ర శాతకర్ణి విరుదు ఏది? రైట్ సార్. సో ఇంతకుముందు చెప్పిన కాబట్టి సమయం వృధా చేయకుండా వేరే క్వశ్చన్ వెళ్ళిపోయింది. 5 అన్నీ సరైనవి. ఏంటి ఏక బ్రాహ్మణ? ఏక బ్రాహ్మణ అంటే ఏకైక బ్రాహ్మణ రక్షకుడు. నా కుమారుడు రాకముందు సమాజంలో వర్ణాల మధ్య వివాహం జరిగేది. వర్ణం మధ్యనే వివాహం జరిగితే పర్వాలేదు, వర్ణాల మధ్య వివాహం జరగడంతో వర్ణ సాంకర్యం జరుగుతుంది, మిశ్రమ వర్ణాలు వస్తున్నాయి. కాబట్టి అలా జరగకుండా నా కుమారుడు వర్ణాశ్రమ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిక్కచ్చిగా అమలు చేశాడు. గ్రేట్ 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 బేక్స్ ఆఫ్ యూ డిజర్వ్ ఇట్ డెఫినెట్లీ ఓకేనా. ఎవరైతే అన్అకాడమిక్ క్లాసులు వింటున్నారో వాళ్ళందరూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయినట్లే. ఎంతమంది అయితే ఎన్ని రోజుల నుంచి వింటున్నారో వాళ్ళందరూ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయినట్లే. అన్ని క్లాసులు వింటున్నారు కదా, నా ఒక క్లాస్ కాదు అన్ని క్లాసులు వినాలి ఓకేనా. వాళ్ళు ప్రిలిమ్స్ సెలెక్ట్ అయినట్లే, ఇంకా వాళ్ళు 1:50లో ఉన్నట్లే. వాళ్ళు చేయాల్సిందల్లా ఒకే ఒక్కటి మెయిన్స్ ప్రిపేర్ కావాలి ఓకేనా. వాయిస్ సారీ సార్, నేను ఏమైనా అడిగాను సార్? నో ప్రాబ్లం సార్ ఓకేనా. కాబట్టి ఏకైక బ్రాహ్మణ రక్షకుడు ఆగమనిలయుడు, నా కుమారుడు వేదాలు చదివాడు ఓకేనా. అదేవిధంగా పురాణాలు చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, ఇతిహాసాలు చదివాడు, ఇతర ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చదివి వాటి మూల సారాంశానికి అనుగుణంగా పరిపాలించాడు. నా కొడుకు గొప్పవాడని చెప్పాడు. శ్రీ సముద్రతోయ పీతావాహనుడు, నా కుమారుడు బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం మధ్య ఏదైతే ఈ భౌగోళిక ప్రాంతంతో ఆ భౌగోళిక ప్రాంతాన్ని ఆక్రమించాడు గొప్పవాడు అని చెప్పడం జరిగింది. శాతవాహన కులైష ప్రతిష్టాకాల శాతవాహన యొక్క కులాన్ని శాతవాహన కులం యశస్సుని మళ్ళీ ప్రతిష్ఠించినటువంటి కారణం నాకు మాట. ఎందుకంటే నా భర్త కాలంలో పరిస్థితులు బాగోలేదు అని నా కొడుకు వచ్చిన తర్వాత అన్నీ ఎలాగంటే అలా ఉండేవో అలా సెపరేట్ అయిపోయాయి అన్నమాట. ఎక్కడికక్కడ పర్ఫెక్ట్ అయిపోయాయి అన్నమాట. ఏం సార్ అది ప్రధానం గమనించాలి. 38వ ప్రశ్న, నాసిక్ శాసనంలో దక్షిణ పదేశ్వరుడిగా పేర్కొనబడినది ఎవరు? నెంబర్ 1 శివశ్రీ శాతకర్ణి, నెంబర్ 2 రెండవ పులోమావి, నెంబర్ 3 యజ్ఞశ్రీ శాతకర్ణి, నెంబర్ 4 శివస్కంద. అవునండి, రేపటి నుంచి పవన్ సార్ 7 o'clock యూట్యూబ్ ఉంటుంది సార్. రేపటి నుంచి 7 PM ఏమప్పా 7 PM లేదా 6:30 PM ఉంటుంది. 6:30 PM టు 7:30 PM మళ్ళీ ఇది యూట్యూబ్ క్లాస్ రేపటి నుంచి. ఓకేనా? మళ్ళీ కాస్త 1.5 hours కాస్త టైం కావాలి. ఎందుకంటే 9 PM టు 11 PM వరకు నాకు క్లాసెస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ క్వశ్చన్స్ అరేంజ్ చేసుకోవాలి. ఏమబ్బా ఇవి ఫ్రీ క్లాసెస్. రేపటి నుంచి మన యూట్యూబ్ క్లాసెస్ ఈరోజు కూడా 6:30 PM టు 7:30 PM ఉంటుంది యూట్యూబ్. ఈరోజు రేపు కూడా ఉంటుంది సార్. ఏమబ్బా ఓకేనా? ఇది ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరాదు అన్నమాట. రైట్. నాసిక్ శాసనంలో దక్షిణ పదేశ్వరునిగా పేర్కొనబడిన ఎవరు? రెండవ పులోమావి అన్నమాట. ఓకేనా? ఇక్కడ మీకు దక్షిణ పదం అంటే ఏందో ఇక్కడ కొద్దిగా వివరిస్తాను సార్. చూడండి, ఇది దక్షిణ భారతదేశం, ఇదేమో ఉత్తర భారతదేశం. ఓకేనా? చూడండి, ఇది ఏ నది? నర్మదా నది. ఇది గోదావరి నది. ఇది కృష్ణా నది. ఇది తుంగభద్ర నది. ఓకే, నర్మదా నది మరియు తుంగభద్ర నది బోల్తుమా. తుంగభద్ర నది మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని దక్షిణాపథం అంటారు. ఆ దక్షిణ పథానికి నా ఓకేనా నా మనవడు ఈశ్వరుడు వంటి వాడు అని నాయనమ్మ తన మనవడు అయినటువంటి రెండో పులోమావి గురించి గొప్పగా చెప్పింది. చూడండి, తన కొడుకు గురించి చెప్పింది, తన మనవడు గురించి చెప్పింది, భర్త గురించి అతను గొప్పగా చెప్పాలి. ఓకేనా? రేపటి నుంచి క్లాసెస్ ఉన్నాయమ్మా. తెలంగాణ చరిత్ర ప్లస్ క్లాస్ రేపు ఉదయం. తెలంగాణ చరిత్రకు సంబంధించి రేపు ఉదయం ప్లస్ క్లాస్ స్టార్ట్ అవుతుంది 7 AM. ఓకేనా? ఇందులో ఖచ్చితంగా ఏపీ వాళ్ళు కూడా రావాలి. ఏపీ వాళ్ళకు ప్లస్ క్లాస్ ఖచ్చితంగా వీళ్ళు కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే దాదాపు 80% తెలంగాణ సబ్జెక్టు ఏపీ వాళ్ళకి, ఏపీ సబ్జెక్టు తెలంగాణ వాళ్ళకు ఉపయోగపడుతుంది. మా సబ్జెక్టు వేరు, వీళ్ళ సబ్జెక్టు వేరు అంటే చిన్న చిన్న రాజ్యాలు కొన్ని సంఘటన తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే రామణి గారు. సో కాబట్టి రేపు ఉదయం 7 గంటల నుంచి 8:30 వరకు మనకు ప్లస్ క్లాస్ ఉంటుంది. ఓకేనా? ఈ శాంతి ఒప్పందం ఓకే కదా అందరికీ? ఓసార్లు ఆ తర్వాత తుంగభద్ర నది నుంచి ఈ కన్యాకుమారి వరకు గల ప్రాంతాన్ని ద్రావిడ దేశం లేదా దక్షిణ దేశం అంటారు. ఏపీ వాళ్ళకు ప్రస్తుతానికి అయితే కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మేబీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఏవైతే పాలిటీ మనకు ఇప్పుడు కొత్త బ్యాచ్లో ఉన్నాయి అవి వినండి. ఓకేనా? తెలంగాణ చరిత్ర ఉంది, అందులో ఏపీ చరిత్ర కూడా మనకు అవసరమే. కరెంట్ అఫైర్స్ బాలాజీ చిరుబాబు గారు చెప్తున్నారు, అది కూడా అవసరమే కదా. ఓకేనా? ఒక విషయం గమనించండి విద్యార్థులారా, ఏపీకి సపరేట్, తెలంగాణలో సపరేట్ అంటే రెండు అంశాలలో సపరేట్ సార్. ఒకటి జాగ్రఫీలో, ఇంకొకటి ఎకానమీలో. అండ్ మిగిలినటువంటి టాపిక్ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఒక జాగ్రఫీ, ఒక ఎకానమీ, అది కూడా ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ. మీకు మహా అంటే నిజం చెప్తున్నాను సార్, ఒక 70-80 మార్కులు తప్ప మిగిలినంత సేమ్ టు సేమ్ ఉంటుంది. కాబట్టి ఒక ఆలోచన విధానం ఏర్పాటు చేసుకోండి. తెలంగాణ అంశాలైనా ఏదైతే ఏపీకి రిలేటెడ్గా ఉంటుందో అది వినాలి. ఈ తెలంగాణ వాళ్ళు కూడా గట్లనే వినాలి. దయచేసి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ఇటువంటి ఆలోచన ధోరణి ఏ విద్యార్థి కలిగి ఉండవద్దు. ఓకేనా? మినిమం 80% యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. 20% లేదా చూడవద్దు, బట్ 80% అయినా చూడాలి కదా. మీరు 80% మార్కులు సాధించాలి అంటే ఈ 80% వినాలే. మీరు మీకు బిగినర్గా ఉపయోగపడుతుంది, లేకపోతే రివిజన్గా ఉపయోగపడుతుంది, లేదా రీ రివిజన్గా అయినా ఉపయోగపడుతుంది. అల్టిమేట్గా మనకు ఉపయోగపడాలి అధ్యక్ష. ఓకేనా? 39వ ప్రశ్న. లాస్ట్ సైడ్ ఇదేనండి. ఓసారి సమజ్ అయిందా? ఏమైనా ఓకేమా? సమజ్ కావేమా? బాణ మహాకవి చేత త్రి సముద్రాధీశ్వరుడు అని స్తుతించబడిన వాడు ఎవరు? నెంబర్ 1 శివశ్రీ శాతకర్ణి, నెంబర్ 2 రెండో పులోమావి, నెంబర్ 3 యజ్ఞశ్రీ శాతకర్ణి, నెంబర్ 4 మూడో పులోమావి. బాణ మహాకవి చేత త్రి సముద్రాధీశ్వరుడు అని స్తుతించబడిన వారు ఎవరు? శివశ్రీ, రెండో పులోమావి, యజ్ఞశ్రీ, మూడో పులోమావి. ఎవరండి? యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే చూడండి, త్రి సముద్ర తోయ పీతవాణుడు అంటేనేమో గౌతమిపుత్ర శాతకర్ణి, త్రి సముద్రాధీశ్వరుడు అంటేనేమో యజ్ఞశ్రీ శాతకర్ణి. బాణ మహాకవి రచించినటువంటి గ్రంథం ఏది? హర్ష చరిత్ర. ఓకేనా? హర్ష చరిత్ర. ఓకే, హర్ష చరిత్ర. ఓకే, బాణుడు ఎవరి ఆస్థానంలో ఉన్నాడు? మాకు ఇక్కడ ఆకాశం కొద్దిగా మేఘావృతమై ఉన్నది, ఎండ కూడా బ్రహ్మాండంగా ఉంది. మేబీ ఈవినింగ్ వరకు వాతావరణం చల్లబడొచ్చాము. ఓకేనా? మా రాయమణి గారు హర్షుడి ఆస్థానంలో ఉన్నాడండి. రుద్రధమనుడి కుమార్తె అయిన రుద్రధమనులను వివాహం చేసుకున్నది ఎవరు? నెంబర్ 1 యజ్ఞశ్రీ శాతకర్ణి, నెంబర్ 2 వాసిష్ఠిపుత్ర శాతకర్ణి, నెంబర్ 3 మూడో పులోమావి, నెంబర్ 4 శివశ్రీ శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 40 టైప్ చేసి సమాధానం ఇవ్వాలి. మిత్రమా, యూజ్ మై రెఫరల్ కోడ్ అక్బర్ లైవ్. అక్బర్ లైవ్ రెఫరల్ కోడ్ ఉపయోగించి ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 10% డిస్కౌంట్ పొందండి. గోల్డ్ క్రెడిట్స్ యూజ్ చేయండి, ఇంకొక 10% డిస్కౌంట్ పొందండి. రుద్రధమనుడి కుమార్తె అయిన రుద్రధమనికను వివాహం చేసుకున్నది ఎవరు? ఎస్ అధ్యక్ష, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, శివశ్రీ శాతకర్ణి. ఓకేనా? ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చింది అంటే రుద్రధమనుడి యొక్క తాత చంతనుడు ఏం చేశాడు అంటే ఈ వాసిష్ఠిపుత్ర శాతకర్ణి లేదా రెండో పులోమావి పరిపాలించేటప్పుడు ఓకేనా ఏమైంది, చంతనుడు వచ్చి శాతవాహనుల రాజ్యంలోని భూభాగం గుజరాత్లోని కతియావాడు ప్రాంతాన్ని కతియావాడు ప్రాంతాన్ని ఆక్రమించేశాడు. మరి ఈ కతియావాడు ప్రాంతాన్ని ఆక్రమించడంతో ఆ తర్వాత వచ్చినటువంటి శివశ్రీ శాతకర్ణి ఎలాగైనా సరే కతియావాడు ప్రాంతాన్ని ఆక్రమించాలనుకుంటాడు. అయితే చంతనుడి స్థానంలో ఎవరు వస్తారు? చంతనుడి యొక్క మనవడు రుద్రధమనుడు వస్తాడు. శివశ్రీ శాతకర్ణి ఎంతో ధైర్యం చేసి రుద్రరముడితోటి యుద్ధం చేస్తాడు. ఆ కతియవాడు ప్రాంతాన్ని ఆక్రమించాలి, శాతవాహనుల యొక్క పూర్వ వైభవాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని తిరిగి. కానీ రుద్రరముడు శివశ్రీ శాతకర్ణిని ఓడించి శివశ్రీ శాతకర్ణి యొక్క ధైర్య సాహసాలు మెచ్చుకుని రుద్రదమనికను ఇచ్చి వివాహం చేయటం జరుగుతుంది. దీంతో రుద్రదమనిక శివశ్రీ శాతకర్ణిని వివాహం చేసుకోవడంతో ఇక్కడ ఈ పరిస్థితి ఏర్పడుతుంది. శివశ్రీ శాతకర్ణి రుద్రదమనికతో కలిసి ఇల్లరికం వెళ్ళడం జరుగుతుంది. రుద్రదమనిక అత్తారింటికి రాదు, మెట్టినింటికి రాదు, శివశ్రీయే రుద్రదమనిక యొక్క పుట్టినింటికి వెళ్ళడం జరుగుతుంది. ఏ పాట పాడుకుంటూ వెళ్ళాడు? ఇల్లరికంలో ఉంది మజా, రేలాంగి గారి పాట. నెక్స్ట్ 41వ ప్రశ్న. యజ్ఞశ్రీ శాతకర్ణిని రెండు పర్యాయాలు యుద్ధంలో రుద్రదమనుడు ఓడించినట్లుగా తెలియజేస్తున్న శాసనం ఏది? 25 శివశ్రీ శాతకర్ణి. ఎక్సలెంట్. ఆయన నెంబర్ 25, ఈయన నెంబర్ 30, ఈయన నెంబర్ 24, ఈయన నెంబర్ ఏమో 27. ఏమా యజ్ఞశ్రీ శాతకర్ణిని రెండు పర్యాయాలు యుద్ధంలో ఓడించినట్టుగా తెలియజేసిన శాసనం ఏది? గిర్నార్ శాసనం, నానాగఢ్ శాసనం, నాసిక్ శాసనం ఏది కాదు. నెంబర్ 4 ఇక్కడ రాస్తానండి. జస్ట్ ఇంకొక 3 నిమిషాలు సార్ క్లాస్ అంతే. గిర్నార్ శాసనం. ఓకేనా? దీనికి గల మరొక పేరు ఏమిటండి? జునాగఢ్ శాసనం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు గిర్నార్ శాసనం అన్న పేరు వచ్చింది? ఎందుకు? ఎస్ స్మైలీ గారు, ఎందుకు జునాగఢ్ అన్న పేరు వచ్చిందంటే జునాగఢ్ ప్రాంతములో ఈ యొక్క శాసనం లభించింది కాబట్టి జునాగఢ్ శాసనం అన్నారండి. గిర్నార్ అని ఎందుకు అన్నారు అంటే గుజరాత్లోని జునాగఢ్ రీజియన్లో ఉన్నటువంటి గిర్ అడవుల్లో దొరికింది. అంతేకాదు ఈ శాసనం యొక్క తొలి వాక్యం ఏ పదంతో స్టార్ట్ అవుతుంది అంటే గిరినారా. ఓకే, గిరినారా అనేటటువంటి పదంతో స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో వై కాల్డ్ యాజ్ జునాగఢ్ అండ్ వై కాల్డ్ యాజ్ గిరినారా? బికాస్ ఇట్ ఈస్ ఫౌండెడ్ ఇన్ జునాగఢ్ రీజియన్, గుజరాత్, అండ్ ఆల్సో ఫౌండెడ్ ఇన్ గిర్ ఫారెస్ట్ ఇన్ జునాగఢ్ రీజియన్. దట్స్ వై కాల్డ్ యాజ్ జునాగఢ్ అండ్ గిర్. అండ్ అనదర్ ఒపీనియన్, in this inscription the first sentence started with Girinara. అన్నమాట. ఓకే, సో ఇది అతి ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు అన్నమాట. ఏం సార్ ఇందులోనే అంశాలు ఏమిటి సార్ అంటే దీని ప్రత్యేకత భారతదేశంలోనే తొలి సంస్కృత వ్యాకరణ గ్రంథం, తొలి సంస్కృత శాసనం. మరి దక్షిణ భారతదేశంలో ఏ శాసనం? నాగార్జున కొండ శాసనం. అడుగుతాడు, చిటికొండన, బుజ్జికొండన, అప్పుకొండన, అనకొండన, వినుకొండన, బెల్లంకొండన. ఎవరు జారీ చేశారు? అహువల శాంతములుడు. అహువల శాంతములుడు. ఓకే, సో ఇది అది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఈరోజుకి సంబంధించినటువంటి క్లాస్. మళ్ళీ రేపటి క్లాస్ కాదు, ఈరోజు సాయంత్రం 6:30కు మనం క్లాస్ చెప్పుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ అక్బర్ సార్, హిస్టరీ ఎడ్యుకేటర్. ఓకే, పాలిటీ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్కారం అండి. ఓకే, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అధ్యక్ష. షేర్ చేయని వాళ్ళు, లైక్ చేయని వాళ్ళు, ఓకేనా? రైట్ సార్, ప్రస్తుతానికి సెలవు అన్నమాట. ఓకేనమ్మా, సాయంత్రం 6:30కు, 9 గంటలకు, 10 గంటలకు క్లాస్లో కలుగుతామండి. రైట్ సార్, రైట్ రైట్ అధ్యక్ష, థ్యాంక్ యూ సార్. ఇంకేం సందేహాలు అయితే ఏమీ లేవు కదా అధ్యక్ష? సందేహాలు అయితే ఏమీ లేవు కదా? ఓకేనా? రైట్, ఓకే, గుడ్ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష.